చేసుకుంటున్నాను. దేవుని ఆలోచనలు సదాకాలం ఉంటాయని కీర్తనలు 33:11 దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ఏది చేయాలన్నా మన సొంత ఆలోచనలతో, సొంత తలంపులతో, సొంత ఉద్దేశాలతో వెళ్తే మనం ఎప్పుడు కూడా అందులో సక్సెస్ కాలేము. కానీ మరి వాక్యంలో సెలవిచ్చినట్లు మనకి ఏ ఆలోచన వచ్చినా, మనం ఏ పని చేసినా దేవునికి చెప్పి చేస్తున్నప్పుడు అది రేపేం జరుగుతుందో తెలుసు దేవునికి, ఎల్లుండి ఏం జరుగుతుందో తెలుసు, నెక్స్ట్ ఇయర్ ఏం జరుగుతుందో తెలుసు. కనుక ఆయన ఆలోచనకు మనం మనల్ని మనం అప్పగించినప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు కలగజేస్తాడు. కనుక మరి ప్రభు ఈరోజు మాట్లాడినటువంటి చక్కటి మాట, మనకి ఏ ఆలోచన వచ్చినా ఏ పని చేసినా అది ప్రభు పాదాల చెంత పెట్టి ప్రభు యొక్క ఉద్దేశాన్ని తెలుసుకొని మనం ముందుకు సాగినప్పుడు దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేస్తాడు. కనుక ఏదైనా దేవుని దగ్గర పెట్టి మాట్లాడడం మనం నేర్చుకున్నప్పుడు మనం అన్నిట్లో విజయం సాధించగలం. దేవుడు అలాంటి కృప మీ అందరికీ దయచేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ.